హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి 2 మినిట్స్ స్నాక్తో మీ ముందుకు వచ్చాను. సో నా వీడియో కానీ ఇంకా ఎక్కువగా చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన ఐటెం ఏంటో తెలుసా? మురమురాల లడ్డు అండి. వావ్, చాలా చాలా బాగుంటుందండి. మనం ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. సో దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బెల్లం అండి, 300 గ్రామ్స్. నెక్స్ట్ మురీలు, అదే మరమరాలు అంటారు కదా, అది 150 గ్రామ్స్ అండి. ఇప్పుడు చూడండి దీని ప్రాసెస్. ఇక్కడ నేను బెల్లం తీసుకొనేమో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ కొద్దిగా హీట్ చేయాలండి. కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం అంతటిని, ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఇంకోటి ఏంటంటే ఇందులో ఎక్కువగా వాటర్ గట్టా యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బెల్లం అంతటిని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వాటర్ వేయాలండి. 2 స్పూన్స్ మీకు పర్ఫెక్ట్గా చెప్తున్నాను, అంతకన్నా ఎక్కువగా వేయొద్దు, ఓకేనండి? ఎందుకంటే మన ఈ లైట్గా వాటర్ తగిలిన వెంటనే, కొంచెం హీట్ తగిలిన వెంటనే అది కరగడం స్టార్ట్ అవుతుందండి. సో ఇది ఎలా కరుగుతుంది ఏంటి అన్నది మీకు ఇది వీడియో మొత్తం నేను షూట్ చేశాను అనమాట, ఎక్కడ కట్ చేయకుండా. సో పూర్తిగా చూడండి. సో చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఇలా మనం కలుపుతూ ఉంటే అదేమో చూసే కదా ముక్క ముక్కలు ఉన్నదంతా, అది ఎలా పాకంగా వచ్చేస్తుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నీకు మీకు మరీ మరీ చెప్తున్నాను. జస్ట్ ఒక 2 స్పూన్లు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువగా వాటర్ మాత్రం యాడ్ చేయకండి. సో నేను ఫస్ట్లో అనుకున్నాను బెల్లం ఇలా వేస్తే వెంటనే కరుగుతుందా లేదా అసలు వాటర్ వేస్తారేమో అని అనుకున్నాను ఫస్ట్లో. బట్ ఏం అవసరం లేదండి, జస్ట్ 2 స్పూన్స్ వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనకైతే ఇలా థిక్గా మన పాకం అయితే రెడీ అవుతుందండి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా రెడీ అవుతునేటప్పుడు మొత్తం 4 సైడ్స్ మొత్తం అంతా మనం కలుపుకోవాలన్నమాట. మీరు కానీ ఇలాగ స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాత్రం అదంతా గట్టి పాకం వచ్చి మాడిపోతుందండి. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక కప్తో వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మన ఈ పాకం అనేది కరెక్ట్గా పాకం వచ్చిందా లేదా చూడడం కోసం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కొద్దిగా గరిటెతో వేసాను అనమాట. మనకు నీటిలోని అంటకుండా ఇలా వేరేగా ఇలా మనం ఉండ చుడితే ఉండలా వచ్చింది అనుకోండి, కొద్దిగా తిని చూస్తే ఇలా పాకంలా వస్తుంది అనమాట. వెంటనే మన పాకం అయితే రెడీ అయిపోయినట్టేను. లేదు చూడండి, మీకు ఇంకా కొంచెం రావాలంటే ఇలా వేసి ఇలా పట్టుకొని చూస్తారన్నమాట. దానికి కొంచెం స్టవ్ పైన ఇలా అనగానే టక్ మన సౌండ్ వస్తుంది, అలాగ వచ్చినా కూడా మన పాకం రెడీ అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మన మరమరాలు ఉన్నాయి కదా అవన్నిటిని వీటిలో యాడ్ చేసేసి మొత్తం అంతా 4 సైడ్స్ మొత్తం ఆ బెల్లం సిరప్ అంతా దానికి మొత్తం అంతా పట్టే విధంగా మొత్తం 4 సైడ్స్ కలుపుకోవాలండి ఈ విధంగా. సో చూసారు కదా, మీరు ఏమాత్రం కానీ లేట్ చేస్తున్న కొద్దీ అది చాలా గట్టి అయిపోతుంది అనమాట. సో పాకం వేడి మీద ఉండేటప్పుడే ఈ విధంగా మొత్తం అంతా మనం కలిపేసుకోవాలండి, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ విధంగా 4 సైడ్స్ మొత్తం అంతా కలుపుకుంటాం కదా. సో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మన పల్లెటూరులో ఏంటంటే జనరల్గా ఏదైనా పండగ వచ్చేటప్పుడు గట్ట ఈ విధంగా మురీలు చక్కి అని చెప్పి తెస్తారు కదా. సో నాకు ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అనిపించింది అనమాట. సో నేను ట్రై చేయగానే చాలా చాలా బాగా వచ్చిందండి. సో అందుకే మీకు కూడా నా చెప్పే టిప్స్ కానీ ఫాలో అయితే మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి నేను ఈ విధంగా మీకు వీడియో తీసి పెడుతున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడు కొద్దిగా మన ఈ వాటర్ ఉంది కదా, కొద్ది చేతులకి కొంచెం తడి చేసుకోవాలండి. సో ఎందుకంటే ఇక్కడ మనం చూడసారు కదా, ఇక్కడ నేను ఉండలా చూడుతున్నాను అనమాట. ఈ వేడి వల్ల పాక మన చేతికి అంటకుండా కొంచెం హీట్ని తగ్గిస్తుంది అనమాట. సో అలాగని ఎక్కువగా వాటర్లో ముంచేయకండి, జస్ట్ చేతికి ఇలా రాసుకొని మనం ఇలా ఉండ చుట్టినట్టయితే మనకు వెంటనే ఉండ రెడీ అయిపోతుందండి. సో మీకు మరీ మరీ చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే పాకం చాలా వేడిగా ఉంటుంది, తొందరపడి వేగంగా తీసేయాలని చెప్పి కింద నుంచి చేపెట్టేయకండి, అది చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా ఇలా తీసి ఈ విధంగా ఉండలు చుట్టుకుంటున్నానండి. సో చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ కొనది కొంచెం తడి చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ నేను ఉండలు చుడుతున్నాను కదా, ఆ పాకం వేడి మీద ఉండేటప్పుడే ఉండలు చుట్టేస్తున్నానండి. మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండలే కాదండి, ఇంకొక నేనేంటంటే ఇక్కడ రౌండ్గా కొంచెం చక్కీలా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే అది కొంచెం కొరకడానికి గట్ట కొంచెం ఇబ్బంది పడతారు కదా. సో పిల్లలకని ఈ విధంగా రౌండ్గా కానీ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు కొంచెం ఈజీగా తినడానికి కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా సరే పాకం మనకి వచ్చే విధం బట్టే ఉంటుందండి. మీరు కానీ కొంచెం గట్టి పాకం తీస్తే అంటకుండా వస్తుంది, మరీ కొంచెం తీగలాగా అనమాట అండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక ఉండలా చుట్టమని, అక్కడ పాకం వచ్చిందో లేదో చూసుకోమన్నాయి. ఆ టైం అప్పుడు కానీ మీరు కొంచెం నోట్లో తింటే అది కొంచెం ఇలా సాగినట్టు వస్తుంది అన్నమాట.
అనమాట. అలాంటప్పుడు ఒక 2 మినిట్స్ ఇంకా ఉంచాలండి. సో మీకు ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, మనం ఈ బెల్లం ఇది కరిగించడానికి ఒక నాకైతే ఒక 3 మినిట్స్లోనైతే అయిపోయిందండి మన బెల్లం సిరప్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి చాలా ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్లో ఈ మరమరాలు అలాగే బెల్లం కానీ ఉంటే ఒక 2 మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి. సో ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు ఈ విధంగా నేను ఇలా నొక్కి పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్లో కొంచెం మనకి మెత్తగా మెత్తగా ఉంటుంది అనమాట, ఇదేంటి విరిగిపోతుందా అనిపిస్తుంది, బట్ అలా గట్టి అయిపోతుందండి. సో ఇక్కడ చూడండి, చల్లారే కొద్దీ మన పాకం అయితే ఎంత గట్టిగా అయిపోతుందో. సో ఇక్కడ కొంచెం చాలా వేడిగా ఉంటుందండి, మీరు కింద నుంచి తీసేటప్పుడు కింద నుంచి మనం కలుపుతాం కదా. సో చూడండి, అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఉండలు అలాగే చక్కీలా చేసి పెట్టుకున్నానండి. సో చూడండి, ఉండలు అయితే బయట సేమ్ మనం అచ్చ మనం కొనుక్కున్న విధంగానే వచ్చింది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే, మనం బెల్లంది ఇలా చేస్తుంటాం కదా మురీలు వేసేటప్పుడు, కానీ ఇంకా బెల్లం మీకు కానీ ఎక్కువగా అనిపించినట్టయితే కొంచెం మురీలు యాడ్ చేసుకోవచ్చు, దా అంత మాత్రం ఏం తప్పులేదు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం ఆటోమేటిక్గా గట్టి అవుతుందండి. ఓకేనా? అంతే, అదేంటిది గట్టి అవ్వలేదు, మెత్త మెత్తగా ఉన్నాయి అనుకోకండి, చల్లగా అవగానే చాలా బాగా గట్టిగా అయిపోతాయి. సో చూడండి, ఇక్కడ మీకు ఇవైతే ఎంత గట్టిగా ఉంటాయంటే ఒక 1 వీక్ వరకు చాలా బాగా ఉంటాయండి గట్టిగా. మీరు కానీ కవర్లో స్టోర్ చేసుకున్నట్టయితే, ఐ మీన్ కవర్ కానీ లేదంటే ఒక గ్లాస్ జార్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ కానీ మీరు కానీ చూసుకున్నట్టయితే సూపర్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను ఇప్పుడు కవర్లో పెట్టాను అన్నమాట ఒక 1/2 అవర్ తర్వాత. చూడండి, చల్లగా అయిపోయి కదా. ఇప్పుడు చూడండి, సౌండ్ వినండి. వావ్, ఎంత బాగా వచ్చిందో తెలుసా? నేనైతే అసలు ఆ టేస్ట్ అయితే మర్చిపోలేకపోతున్నాను, చాలా చాలా బాగుంది. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.